హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రిజ్జీ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ మసాలా కర్రీ. ఈ ఆనపకాయ మసాలా కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానం చూద్దాం. ఈ ఆనపకాయ మసాలా కర్రీకి లేత ఆనపకాయ అయితే చాలా బాగుంటుందండి. లేత ఆనపకాయ తీసుకుని ఈ విధంగా 4 స్పూన్తో మొత్తం అంతా గట్టు పెట్టుకోవాలి. ఆనపకాయకి ఎక్కడ ఖాళీ అంటూ లేకుండా మొత్తం 4 స్పూన్తో గాట్లు పెట్టుకోవాలండి. అప్పుడే కర్రీకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఈ పైన తొక్క కూడా తీరండి. ఆనపకాయకి తొక్క తీయకుండానే ఈ విధంగానే మొత్తం అంతా గాట్లు పెట్టుకోవాలి. దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. సాంబార్కి మనం ఏ విధంగా కట్ చేస్తామో పెద్ద పెద్ద ముక్కల కింద ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలకి పైన గింజ మొత్తం తీసేవాలండి. మిక్సింగ్ బౌల్లో ఈ ముక్కలు వేసుకుని ఇందులో 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇదంతా కలిసేలా ముక్కలు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది. దీన్ని మూత పెట్టి ఒక పక్కన 1/2 గంట పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం మసాలాలు రెడీ చేద్దాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, చెక్క, లవంగ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. ఉప్పు వేసి పక్కన పెట్టి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలను గట్టిగా పిండుకోవాలి. ఇలా చేయడం వల్ల దానిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ముక్క త్వరగా మగ్గుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క. ఈ విధంగా మిగిలిన ముక్కలన్నీ వాటర్ అంతా పిండేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ తిప్పుకుంటూ ముక్కల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కల్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోకి ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేద్దాము. ఈ మసాలా పేస్ట్ మొత్తం ఆనపకాయలు పట్టేలా కలుపుకుంటూ దీన్ని మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి 1/5 నిమిషాలు మగ్గనిద్దాము. ఆనపకాయ ముందుగానే మనం ఫ్రై చేసాం కనుక ఎక్కువ ఉడకన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆనపకాయ ముక్క. ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని మరొక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి మక్కనివ్వాలండి బాగా. ఈ కర్రీ చపాతి, రోటీ అన్నిటికీ చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర జల్లి ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. చాలా సింపుల్ అండి కర్రీ. ఆనపకాయతో మనం పులుసే పెట్టుకుంటాము. ఈ విధంగా ఆనపకాయ మసాలా కర్రీ తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి. చూసారుగా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకుని అప్పుడే మా నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.